దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం మనం చూస్తున్నాం సింధీ క్విజన్ మరి మనకి సింధీ వంటల్ని పరిచయం చేస్తున్నారు కిరణ్ గారు హలో కిరణ్ జీ హలో సో కిరణ్ జీ ఈ రోజు కూడా రెండు చక్కటి రెసిపీస్ తో రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నాను ఓకే ఏంటి ఫస్ట్ రెసిపీ ఆలూ కచాలూ చాట్ ఆలూ కచాలూ చాట్ ఓకే ఆలూ కచాలూ బెటా తెలుసు అదొక రైమ్ ఉంటుంది కదా గుర్తుందా చిన్నప్పుడు చదువుకున్న ఉంటారు మీరు కూడా చాలా రైమ్స్ ఉన్నాయి ఆలుక చాలు బేట సో ఇది కూడా ఆలుక చాలు ఆలు చాలువా చాలా చాలు ఆలు అయితే కచాలు అట్లా స్వీట్ పొటాటోకి కూడా చెప్తాం మేము సింధీలో కచాలు ఇస్ స్వీట్ పొటాటో యాక్చువల్లీ అర్బీ కో భీ బోల్తే అర్బీ అర్బీ కి కూడా చెప్తాం అర్బీ అంటే స్వీట్ పొటాటోని మీరు కచాలు అంటారు యాక్చువల్లీ రెండు పేర్లు ఉన్నాయి చామ దుంపలు కదా దానికి చెప్తాము ఏమని కచాలు ఓకే ఇంకా స్వీట్ పొటాటో కూడా శకర్గా అన్ని సింధీ చెప్పదు ఎవరెవరు చెప్తారు లైక్ సింధీస్ లో కూడా ఉన్నాయి కదా సింధీ లాంగ్వేజ్ ఎందుకంటే హిందీలో శకర్గా అంటారు శకర్గా ఓకే సో మరి చాట్స్ చాలా ఎక్కువ వెరైటీస్ ఉంటాయి మీ దాంట్లో అవును ఏమేం చాట్స్ ఉంటాయి మిర్చి పకోడా సంబోసాస్ కార్న్ సంబోసాస్ ఇప్పుడు కొత్త కొత్త స్టఫింగ్స్ చేస్తున్నాం వెజిటేబుల్ సంబోసాస్ ఇంకా ఇదే రెగ్యులర్ పన్నీర్ సంబోసాస్ మోస్ట్లీ చాట్లో సమోసా స్ప్రింగ్ రోల్స్ నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎక్కడైనా స్టాల్స్ కనిపిస్తాయి కదా ఫుడ్ స్టాల్స్ అక్కడ చాట్ స్టాల్ ఎక్కడైతే ఉందో ఆ స్టాల్ దగ్గర ఎక్కువ మంది ఉంటారు అండ్ ఎంత టైం పట్టినా వెయిట్ చేసి కొనుక్కొని తింటారు కొన్ని ప్లేసెస్లో చాట్ చాలా నీట్గా చేస్తారు కానీ కొన్ని ప్లేసెస్లో చాలా అన్టైడీగా ఉంటుంది సో అలాంటి అన్టైడీ ప్లేసెస్లో తినాక ఎంతైనా కొంచెం అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఉంటూనే ఉంటుంది అలా ఎందుకేంటి కష్టపడతారు ఇంట్లో చక్కగా మీ కిచెన్లో చాట్ తయారు చేసుకోవచ్చు కదా చాలా మందికి రాదు కొంతమందికి టైం లేదు అంటే ఐ కాంట్ హెల్ప్ కానీ రాదు అన్న వాళ్ళకి మాత్రం ఈ రోజు ఒక మంచి చాట్ తయారు చేసి చూపిస్తాం సింధీ స్టైల్లో సో మరి ఈ చాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే సో మరి ఆలూ కచాలు చాట్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఇందులో అయితే సమోసా కనిపించట్లేదు చాట్ లో సమోసా కొంచెం మ్యాష్ చేసి వేస్తాం కదా పీసెస్ కట్ చేసి ఇందులో సమోసా అవసరం లేదు ఇది అవసరం లేదు ఓకే ఇది రెండు ఇది ఫ్రై చేసుకొని మళ్ళీ చాట్ మసాలాస్ అవి అన్ని పెట్టాలి చట్నీస్ అవి అన్ని ఓకే సో ఒకవేళ సమోసా బాగా ఇష్టపడే వాళ్ళు చాట్ లో సమోసా కావాలనుకుంటే మనం బయట నుంచి సమోసా తెప్పించి యాడ్ చేసుకోవచ్చు అవును యాడ్ చేసుకోవచ్చు ఓకే అయితే ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసుకుందాం ఎవరికైతే చాట్ బాగా ఇష్టమో కానీ ప్రిపేర్ చేసుకోవడం రాదు ఇప్పుడు చూడండి సింధీ స్టైల్ చాట్ చాలా బాగుంటుంది చాట్స్ జనరల్గా నార్త్ ఇండియన్స్ బాగా ప్రిపేర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఇది బాగా వచ్చిన డిష్ అనమాట బట్ ఇప్పుడు సౌత్ ఇండియన్స్ కూడా అందరూ అన్ని ప్రాంతాల్లో చాట్ దొరుకుతుంది చాలామంది నేర్చుకొని చాలా బాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నారు అండ్ చాట్స్లో బోల్డ్ అని వెరైటీ చాట్స్ ఉంటాయి అందులో ఆలూ చాట్ చాలా ఫేమస్ సో ఇందులో కూడా ఆలూ ఉంది వితౌట్ సమోసా మనం ఈ చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఒకవేళ మీకు సమోసా మ్యాండేటరీ అనుకుంటే అదొకటి తెచ్చి యాడ్ చేసుకోవచ్చు లేదా అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ సమోసా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే జైన్ క్విజిన్లోని నేను నంబర్ ఆఫ్ వెరైటీ సమోసాస్ మీ అందరికీ చూపించాను సో సమోసా ఎలా చేసుకోవాలని ఇప్పుడు అడగొద్దు నన్ను చాలాసార్లు మేము సమోసాస్ చూపించాం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి మేనా దీనికి కొంచెం ఎక్కువ ఆయిల్లోనే ఇవి ఫ్రై చేయాలా కొంచెం ఆయిల్లో సాటే చేస్తాం ఎక్కువ ఆయిల్ మళ్ళీ హెల్త్కి బాగాలేదు ఇది స్వీట్ పొటాటో కచాలు కచాలు స్వీట్ పొటాటో తీపి దుంప ఆలు బంగాళదుంప వేస్తాం కొంచెం హాఫ్ బాయిల్ చేస్తాం హాఫ్ బాయిల్ సో తొందరగా ఫ్రై అయిపోతుంది అవును నెక్స్ట్ ఏం వేసుకోవాలి ఇది ఫ్రై చేసి బౌల్లో తీసేయాలి ఆ తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దీంట్లో ఏం అవసరం లేదు ఓకే ఫాస్ట్గా అయిపోతుంది సో ఇవి ఫ్రై చేసి అవును ఫ్రై చేసి ఈ చట్నీ ఇవన్నీ మసాలా వేసుకొని బౌల్లో తీసుకున్నా అవును ఓకే బౌల్ ఇచ్చేస్తున్నాను సో ఇవి ఫ్రై చేయడం వల్ల పచ్చిదనం పోయి కొంచెం టేస్టీగా ఉంటాయి సో ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తారు ఈజీగా హాఫ్ బాయిల్ చేసి పెట్టే అన్ని రెడీ చేస్తే కొంచెం గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకుంటే చాట్ లో బాగుంటుందా దీనిలో అయితే ఈ కాంబినేషన్ లోనే ఇంకా వేసుకోవచ్చు స్వీట్ కార్న్ మటర్ స్వీట్ కార్న్ మటర్ గ్రీన్ పీస్ రెండు కూడా చాట్ లో బాగుంటాయి ఫ్రై అయిపోయినాయి
ఆఫ్ చేయనా? ఆఫ్ చేయండి. సో ఫ్రై చేసుకున్నాక స్వీట్ పొటాటో అలాగే బంగాళాదుంప ముక్కలు ఇలా ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ని యాడ్ చేసుకోవాలి. సో చాట్ చేసుకుంటే మాత్రం చాట్ మసాలా పౌడర్ ఇస్ మ్యాండేటరీ అన్నమాట. ఫస్ట్ అది మీ కిచెన్ లో ఉందా లేదా మీరు చెక్ చేసుకొని ఆ తర్వాత చాట్ ప్రిపరేషన్ చేసుకోండి. అన్ని వేసుకొని అది వేసుకోకపోతే అసలు బాగుండదు. తర్వాత ఏం వేసుకోవాలి? ఫస్ట్ మిర్చి పౌడర్, మిర్చి పౌడర్ స్పూన్ ఇవ్వండి. మిర్చి పౌడర్, కారం, నెక్స్ట్ ఏమి ఇవ్వండి? ఉప్పు. చాట్ మసాలా పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, ఒక 1 స్పూన్ వేసుకున్నారు. పచ్చిమిరపకాయలు కారం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకో. అవును, తక్కువనే వేసుకున్నాను. చింతపండు పల్ప్, చింతపండు రసం కానీ గుజ్జు కానీ వాట్ ఎవర్ పేస్ట్, మెయిన్ థింగ్ చాట్ కి మెయిన్ ఇంగ్రీడియంట్. నిమ్మకాయ రసం, ఇది కొంచెం తక్కువ. చింతపండు కూడా వేసుకున్నాం. మీరు ఈవినింగ్ చేస్తుంటారా చాట్? అవును, ఈవినింగ్ స్నాక్ లాగా. ఓకే, సో మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసి వేసుకుంటున్నాం. సో అన్ని లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి, సర్వ్ చేసుకోవాలి. సో మరి మిక్స్ చేసి పెట్టుకోండి. సో మరి మనం చూస్తున్నాము సింధీ స్టైల్ చాట్ ఎక్కడి వరకు వచ్చింది? అయిపోయింది. ఇది రెడీయా? రెడీ. సో చాలా సింపుల్ గా అయిపోయింది. కొంచెం సమోసా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు సమోసాని కొంచెం కట్ చేసి సమోసా చూపేసి మిక్స్ చేస్తే రెడీ. అది కొంచెం గ్యాస్ లో కూడా చేసుకోవాలి మసాలా లవి అన్ని పెట్టి. ఈ బ్యాటర్ తో సమోసా ఇది సింపుల్ చాట్. సింపుల్ చాట్ అప్పటికప్పుడు ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఫాస్ట్ గా అంటే ఇట్లా చేసుకోవాలి. సో మరి ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మరి చాట్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆలు కచాలు చాట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, స్వీట్ పొటాటో ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 1 కప్పు, చింతపండు గుజ్జు 1 కప్పు, చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఆలు కచాలు చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో స్వీట్ పొటాటో అలాగే బంగాళాదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి వీటిని తీసుకొని కారం, ఉప్పు, చాట్ మసాలా పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆలు కచాలు చాట్ రెడీ. చాట్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. టేస్ట్ చేసేద్దాం. ఓకే, సింపుల్ గా ఉంది. స్వీట్ పొటాటో వేసుకున్నాం బట్ కొంచెం స్వీట్ స్వీట్ గా ఉంది. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు వేసారు, ఆ కారం తెలుస్తుంది. సింపుల్, ఈజీ అండ్ సూపర్, చాలా బాగుంది. అండ్ దీని మీద ఇంకా ఎక్స్ట్రా కావాలంటే సేవ్ ఉంటుంది. ఆలూ భుజియా, ఆలూ భుజియా ఇస్ బెస్ట్ చాట్ ఐటమ్స్ కి. ఆలూ భుజియా పెట్టే చాలా మంది వేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకొని ఉంచుకుంటారు. పోహాలో మేము రెగ్యులర్ గా తింటాం, అదే ఆలూ భుజియా పెడితే ఇంకా టేస్ట్. ఓకే, సో చాలా బాగుంది. సింపుల్ గా చాలా ఫాస్ట్ గా ఈజీగా తయారు చేస్తారు సింధీ స్టైల్లో. సో నెక్స్ట్ ఏం పరిచయం చేయబోతున్నారు? దాల్ తురై. దాల్ తురై సింధీ ఐటమ్. దాల్ తురై, తురై అంటే బీరకాయ. అవును, బీరకాయ. ఏ దాల్ వాడతారు? మూంగ్ దాల్? మన ఇష్టం, మూంగ్ దాల్ వేసుకోవచ్చు, చన్న దాల్ వేసుకోవచ్చు. తూర్ దాల్ కాదు, తూర్ దాల్ కాదు, ఓన్లీ ఇది దీంతోనే చేయాలి. మూంగ్ దాల్ ఇంకా చన్న దాల్, పెసరపప్పుతో కానీ పచ్చి శనగపప్పుతో కానీ తయారు. తూర్ దాల్ తో అయ్యే కాంబినేషన్ రాంగ్. ఓకే, సో మరి ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, తురై దాల్ అన్నారు కదా, తురై బీరకాయ. బీరకాయ రెడీగా ఉంది. మనం బీరకాయ పప్పు చేసుకుంటాము. చాలా మంది ఏం చేస్తారంటే బీరకాయ శనగపప్పు చేస్తారు, కందిపప్పులో బీరకాయ వేసుకుంటాం, చాలా కామన్. కాకపోతే ఇది సింధీ స్టైల్లోని పెసరపప్పుతో తయారు చేస్తున్నారు. ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్, అంటే మారాయి అన్నమాట. మనం ఎండిమిర్చి వేస్తాం, కరివేపాకు వేస్తాం, అవేమీ లేవు. సో మరి ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. ఎలా ఏంటి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో చేయాలి. ఓకే,
ఎక్కువ పట్టుంది ఇంకా బన్స్ ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఓకే ఫస్ట్ ఏం వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర అంటే మీరు పోప్ ముందే వేసేసుకుంటారు అవును ఓకే కొంతమంది డిషెస్ లో ముందు కొంతమంది డిషెస్ లో తర్వాత తడకాలు ఉంటాయి కదా దాల్ కొన్ని డిషెస్ లో తర్వాత ఓకే దాల్ సవియని ఉంటాయి కదా తడకా దాల్ అవని లాస్ట్ లో ఓకే దీనిలో దీంతో జీలకర్ర వేసుకోవాలి తర్వాత జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు సో ఈ పప్పు మీరు దేంతో తీసుకుంటారు అంటే రైస్ రైస్ ఓన్లీ రైస్ ఐటమ్స్ అవును అంటే మీరు కానీ అప్పుడప్పుడు రోటీతో కూడా తినొచ్చు వీక్లీ 2 టైమ్స్ రైస్ తీసుకున్నప్పుడు ఇలాంటి దాల్స్ చేస్తారు ఇది సౌత్ ఇండియన్స్ కి చాలా ఫేవరెట్ డిష్ బీరకాయ పప్పు ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రై అయ్యింది ఆనియన్స్ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా ఇది కొంచెం డార్క్ అయినాక వేగించాలి పైలు బాగా వేగాలి కొంచెం డార్క్ అయ్యాలి కలర్ ఓకే ఉల్లిపాయలు కొంచెం బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక మిగతావి వేసుకోవాలి సో మీకు ఎక్కువ ఏ వెజిటబుల్స్ ఇష్టం పన్నీర్ మష్రూమ్ అన్ని వెజిటబుల్స్ ఇష్టం ఇంట్లో అందరూ అన్ని తింటారా వెజిటబుల్స్ అన్ని అదే ఉంటుంది వాళ్ళకి సెపరేట్ చాయిస్ ఒక్కొక్కల ప్రయారిటీ ఒక్కొక్కటి అప్పుడు మరి ఎక్కువ డిషెస్ చేయాల్సి వస్తుంది కదా చేస్తాము ఎప్పుడు చేస్తాము ఎప్పుడు బయట నుంచి కూడా రోజుకి ఎన్ని ఎన్ని తయారు చేస్తారు కర్రీ డైలీ 4 4 కంపల్సరీ కర్రీస్ మార్నింగ్ ఈవినింగ్ 4 అయితే అవుతుంది పొద్దుగాల 2 ఐటమ్స్ మళ్ళీ సాయంత్రం కూడా 2 ఓ మార్నింగ్ ఒక 2 కర్రీస్ మళ్ళీ నైట్ ఒక 2 కంపల్సరీ జనరల్ గా మార్నింగ్ ఒకటి 2 దాల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ ఇంపార్టెంట్ హెల్త్ కి ఇంకా 2 ఏదైనా కర్రీస్ ఓకే పరాఠా గాని రోటీ గాని అవును ఫ్రై అయ్యాయా ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం డార్క్ కలర్ అయ్యాలి ఓకే ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాక ఏం వేసుకోవాలి ఇది కొంచెం బ్రౌన్ అయినాక టమాటాలు బీరకాయలు మళ్ళీ ఇది పప్పు అన్ని ఒకటి ఒకటి ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఓకే వేసేసుకుందాం టమాటోలు ఓకే ఉల్లిపాయలు కాస్త వేయించుకున్నాక ఇప్పుడు మనం టమాటోలు వేసుకుంటాం టొమాటోలు వేసుకోవాలి బీరకాయ బీరకాయలు వేసుకోవాలి సో బీరకాయలు కూడా నూనెలో కొంచెం అలా మగ్గించుకొని ఫ్రై చేసుకుంటే తింటాము పెసరపప్పు బీరకాయలు వేసుకున్నాక పెసరపప్పు వేసుకుంటున్నాం నానబెట్టిన పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే కుక్కర్లో పెడతాం కదా అది మొత్తం మ్యాష్ అయిపోతుంది పచ్చిమిరపకాయలు పసుపు పసుపు కారం పించ్ ఉప్పు కారం ఉప్పు ధనియా పౌడర్ ఓకే వెల్లుల్లి ఇంకా అన్ని వేసేసుకుని అన్ని వేసుకొని ఇట్లా మిక్స్ చేసి కొంచెం వాటర్ కొంచెం అలా నూనెలో ఫ్రై చేయడం వల్ల బాగా టేస్ట్ ఒక 2 మినిట్స్ ఇట్లా చేసి కొంచెం వాటర్ వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర కూడా ఇప్పుడే వేయాలా అవును ఇప్పుడే కొంచెం ఇప్పుడు కొంచెం తర్వాత ఓకే వేసేస్తాను కొంచెం అవును వేస్తాను ఇప్పుడు కుక్కర్ ఆఫ్ చేసి లిడ్ పెట్టి కుక్కర్ 2 విజిల్స్ వరకు కుక్ చేయాలి ఓకే ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి సో మరి 2 విజిల్స్ వచ్చేయి కూల్ అయిపోయింది కుక్కర్ ఓపెన్ చేద్దామా అవును పప్పు బాగా ఉడికింది అండ్ బీరకాయ చాలా ఫాస్ట్ గా ఉడుతుంది మ్యాష్ చేయాలా మ్యాష్ చేసి సర్వ్ చేసుకో నేను అలాగే వేసుకోవాలేమో అనుకున్నాను మ్యాష్ చేసి సర్వ్ చేసుకోవాలి మ్యాష్ చేస్తే మరి బీరకాయలు కూడా పేస్ట్ అయిపోతాయి అవును పేస్ట్ అయిపోతాయి అంతేనా ఇదే సింధీ స్టైల్ సబ్జీ సింధీ స్టైల్ లో అలాగా పేస్ట్ లాగా చేస్తారన్నమాట అంటే మ్యాష్ చేసేస్తారు మనం ఏంటంటే కొంచెం బీరకాయలు కనిపించేలాగా ఉంచుకుంటాం కదా వెళ్ళి డిఫరెంట్ రైస్ తో తినొచ్చు రోటీతో కూడా తినొచ్చు ఓకే
సో ఆల్మోస్ట్ డన్ కదా డన్ డన్ సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చా ఇందులో ఓన్లీ ఇదే కాంబినేషన్ ఇదే చన్నా దాల్ లేకపోతే ఇది పెసరపప్పు కానీ వెజిటేబుల్స్ బీరకాయ ఆ సొరకాయ కూడా వేసుకోవచ్చు బీరకాయతో ఏమైనా చేసుకోవచ్చు సొరకాయ లాస్ట్ ఆప్షన్ సిందీస్ అని ఎలా గుర్తించొచ్చు వాళ్ళ మాట్లాడడం స్టైల్ తో డ్రెస్సింగ్ స్టైల్ తో అంటే మీ మీ లాంగ్వేజ్ ని మేము గుర్తించలేము మాకు తెలియదు కదా ఇంకా మన సర్ నేమ్స్ ఉంటాయి అన్ని నేమ్స్ లైక్ హీరానందాని భోజ్వాని మీర్చందాని అన్నిటిలో నీని అని ఉంటుంది నీ అనుంటే వాళ్ళు సింధీ సింధీ అహూజా సమ్ టైమ్స్ నీ లేదంటే కూడా లైక్ మోస్ట్లీ నీ ఓకే సో బాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా సింధీ రణవీర్ సింగ్ ఓ సింధీ అవును సింధీ ఇంకా ఇప్పుడు దీపిక పడుకోన్ కూడా అంటే ఆమె కన్వర్ట్ అయ్యింది లేకపోతే ఆమె కనడియన్ ఇంకా కూడా సోనా సోనాక్షి సిన్హాస్ మదర్ ఓకే ఆమె కూడా సింధీ జీతేందర్ యాక్టర్ హీ సింధీ ఓకే చాలా మంది చాలా మంది ఉన్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ కొంచెం కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకోవాలి ఓకే మరి సింధీ స్టైల్లోని దాల్ రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీ అందరూ మరోసారి చూసేయండి సింధీ తురై దాల్కి సబ్జీకి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు టమాటో ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వెల్లుల్లి నాలుగు ఉప్పు తగినంత కారం అర టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు ఒక కప్పు నూనె ఒక కప్పు తురై దాల్కి సబ్జీ తయారు చేసుకునే విధానం ముందుగా కుక్కర్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఆ తర్వాత టొమాటో ముక్కలు బీరకాయ ముక్కలు నానబెట్టిన పెసరపప్పు పచ్చిమిర్చి ముక్కలు పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వెల్లుల్లి వేసి బాగా కలిపి కొత్తిమీర సరిపడే నీళ్లు పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే తురై దాల్కి సబ్జీ రెడీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసారు కదా ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఎస్పెషలీ ఫర్ బిజీ పీపుల్ రెండు సార్లు ఎవరైతే కుక్ చేయడానికి టైం లేదు అనుకుంటారో అలాంటిగా చేసుకోండి బీరకాయ పప్పు మనందరికీ తెలిసిందే నేను మళ్ళీ దాని గురించి సెపరేట్గా టేస్ట్ ఏం చెప్పవలసిన లేదు కాకపోతే ఇందులో చేసిన చిన్న చేంజ్ ఏంటి అంటే కందిపప్పు వేసి తెలుగు వాళ్ళందరూ చేసుకుంటారు పెసరపప్పు వేసి మీరు చేశారు బట్ టేస్ట్ అయితే సేమ్ మన కందిపప్పుతో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది కానీ పెసరపప్పు ఫ్లేవర్ అన్నది కూడా యాడ్ అయింది తెలుస్తుంది కారకారంగా ఉంది కిరణ్ గారు చెప్పినట్టుగా రోటీతోని బాగుంటుంది రైస్తో అయితే సూపర్గా ఉంటుంది నాకు కూడా ఫేవరెట్ అనమాట ఈ తురై దాల్ విత్ రైస్ చాలా బాగుంటుంది ఓకే మరి ఈ రెసిపీ కూడా సూపర్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కూడా రెండు రెసిపీస్ అదర్ కొట్టేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నారు కదా మీకు సింధీ కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి మీరు తెలుగు ఎవరి దగ్గర నేర్చుకున్నారు చక్కగా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ తెలుగు అంటే నేను స్కూల్ లైఫ్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నాను రైట్ ఫ్రమ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు రైటింగ్ రీడింగ్ రైటింగ్ అంటే రైటింగ్ కొంచెం వచ్చు ఇంకా రీడింగ్ రీడింగ్ కూడా సెంటెన్సెస్ అవి అన్ని నేర్చుకో లైక్ ఐ కెన్ రీడ్ పారాగ్రాఫ్స్ ఉంటే కొంచెం కష్టం కానీ రీడింగ్ కూడా మీ కిడ్స్ ఇద్దరికి వచ్చా తెలుగు బాగా కొంచెం కొంచెం వచ్చు వాళ్ళకు వాళ్ళకు ఉన్నారా తెలుగు ఫ్రెండ్స్ అవును ఉన్నారు మీరు ఉన్న ఏరియాలో ఉన్నారా నాది కూడా చాలా మంది తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు మీ ఏరియాలో చాలా మంది ఉంటారా తెలుగు వాళ్ళు సింధీ కాలనీ అంటే ఓన్లీ సింధీసే అనే ఉండరు కదా ఇప్పుడు చాలా గుజరాతీస్ వాళ్ళు కూడా వచ్చారు సింధీ కాలనీలో ఇంకా తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు సింధీ కాలనీ మీరు గుజరాతీస్ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ ఓకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గుజరాతీ పార్సీ సేమ్ ఉంటారు కదా అవును కొంచెం కొంచెం వాళ్ళకి మనది లైక్ సారీ వేరింగ్ స్టైల్ వాళ్ళది సిమిలర్ ఉంటుంది గుజరాతీ పార్సీ మనది టోటలీ డిఫరెంట్ సింధీ అసలు కలవదు ఎందుకంటే గుజరాతీ పార్సీస్ కూడా గుజరాతీ లాంగ్వేజ్ మాట్లాడతారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా సేమ్ ఉంటుంది సిమిలర్ మీరు బింది పెట్టుకోరు బొట్టు పెడతాము మీరు పెట్టుకుంటారా ఇష్టం అవును పెడతాం సింధీస్ లో ఉందా అవును పెడతాం ఓకే బ్యాంగిల్స్ అవును బ్యాంగిల్స్ కూడా ఫంక్షన్స్ కి ఎక్కడ అక్కడ లైక్ వేర్ ఎవర్ వి ఆర్ కంఫర్టబుల్
సారీ అప్పుడప్పుడు వేసుకుంటారు. అవును. మెన్కి ఏంటి ట్రెడిషనల్ డ్రెస్ అంటే? మెన్కి సేమ్ అన్ని లైక్ ఫంక్షన్స్ కి అవి అన్ని కుర్తా పైజామాస్ లైక్ మెహందీ సంగీత్ క్యాజువల్ గా సూట్ కోట్ ప్యాంట్ షర్ట్ డైలీ వేర్. మీ ఇంట్లో రోజు మెడిటేషన్ గాని ఇంకా పూజ అంటూ ఏమ ఉంటుంది? పూజలు కూడా చేస్తాము. పూజ చేస్తారు. ఎలా చేస్తారు? నా హస్బెండ్ మీరట్లా చేస్తారు అట్లానే. ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ లైక్ కొన్ని ఒకేషన్స్ ఉంటాయి శివరాత్రి మనది కొంచెం లైక్ పూజతో కొంచెం ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది స్పెషాలిటీ శివరాత్రి. మీరు కూడా శివుడికి పూజ చేస్తారు? ఇంకా సంక్రాంతి అవును నా హస్బెండ్ బిలీవర్ అయితే మేము కూడా చేస్తాం. ఓకే ఓకే లైక్ చిల్డ్రన్ అండ్ ఆల్ స్పెషల్లీ శివరాత్రి మళ్ళీ ఇది సంక్రాంతి ఫెస్టివల్ లో పూజ ఇవన్నీ కూడా చేస్తారు. ఓకే వెరీ నైస్. మీ కల్చర్ గురించి తెలుసుకోవడం చాలా అంటే మాకు నాలెడ్జబుల్ గా ఉందన్నమాట. ఎందుకంటే చాలా మందికి సింధీస్ అంటే అసలు ఎవరు వీళ్ళు ఎక్కడుంటారు అసలు వీళ్ళు ఏంటి అనుకుంటారు కదా. సో మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో మరి చూసారు కదండి రేపు కూడా రెండు చక్కటి రెసిపీస్ తో మేమిద్దరం వచ్చేస్తాము. అండ్ సింధీ రెసిపీస్ అన్నీ సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ఈ రుచిని మీ అందరూ ఎంజాయ్ చేయండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. సో మరి రేపు మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ బై.